సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద. ఎడ్ల పందాలు, కోడి పందాలు, చిట్టిగారులు, నాటుకోడి రుచులు వెరసి భారతదేశపు వెన్నెముకైన మన రైతన్నకు జరిగే ఈ బహోన్నత ఆరోగ్యకర వేడుక ఈరోజు కనుక మేము మీకు తెలియచేస్తున్నాం హార్దిక సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. రైతు మన నవ సమాజంలో ఈయనకు అంతగా గుర్తింపు ఉండకపోవచ్చు, కానీ సాఫ్ట్వేర్లో నెలకు లక్షలు గడించే స్థాయికి నేటి ఆధునికుడు ఎదిగినా కూడా అతని ఎదుగుదలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక రైతు ఆపన్న హస్తం ఎల్లప్పుడూ ఉంటుంది. అంతటి అభివృద్ధి చెందిన దేశం అమెరికాలో కూడా థ్యాంక్స్ గివింగ్ డే అని రైతన్నకు సలాం కొడుతూ ఉంటే, మన పల్లెల్లో పట్టణాల్లో ఏదో తూతూమంత్రం చర్యగా సాగిపోతున్న నేటి ఆధునిక సంక్రాంతిని చూసి ఆశ్చర్యపోనివారుండరు. ఇటువంటి కళలేని లోగిళ్ళు, ప్లాస్టిక్ ముగ్గులు, ఆర్గానిక్ గొబ్బెమ్మలు, ఇది ఈ రోజుల్లో జరిగే సంక్రాంతి సంస్కృతి. చెప్పడానికే బాధాకరంగా ఉండే ఈ విశ్లేషణ ఈ రోజుల్లో నిజంగా మారడం అనేది చాలా బాధాకరం. రైతన్నేమో కన్నీరు కారుస్తుంటే, కార్పొరేట్ ఇనుప చట్టాల కింద ప్రకృతి మాతను బలిస్తున్నాయి ప్రభుత్వాలు అని గగ్గోలు పెడుతున్నారు ఎందరో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. సరే అవన్నీ మనకెందుకు అని పండుగ మజాను ఎంజాయ్ చేసే మూడ్లో ఉండే సగటు భారతీయుడికి మాత్రం సంక్రాంతి అంటే గుర్తుకొచ్చే పిండి వంటలు, ఇంకా సంక్రాంతి సరదాలే. సంక్రాంతి అనే మాటకు అర్థం సూర్యుడు మకర స్థానానికి వచ్చే సమయమని, సీజనల్ చేంజ్ అంటే వాతావరణ మార్పు కూడా అద్వితీయంగా మారే వేడుక అని చెప్తారు పరిశోధకులు. హిందూ సనాతన ధర్మంలో మనిషి పుట్టుక నుండి మరణం వరకు ప్రతి ప్రక్రియకు ఒక ఖచ్చితమైన వివరణ ఇంకా విశ్లేషణ ఉంటుంది. ఆ కోవకు చెందినదే ఈ సంక్రాంతి సాంప్రదాయం. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా నిర్వచించారు. మేషం మొదలైన 12 రాసులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చరణంలో అంటే రథయాత్రలో ఘట్టాలు 4, అవి మేష, తుల, కర్కాటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు. మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది. కనీసం రానున్న రోజుల్లో అయినా సంక్రాంతి శోభ దశ దిశలా వెలగాలని ఎన్నో రకాల పండుగలకు నెలవయ్యున్న మన భారతదేశంలో ముఖ్య పండుగ వరుసలో సంక్రాంతి పండుగ ఉండాలి అని బలంగా కోరుకుంటూ, మా ఐకాన్ కుటుంబం తరపున వీక్షకులకు మా ప్రత్యేక సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. రైతే మన దేశానికి వెన్నెముక, ముఖ్యంగా శుభాకాంక్షలు చెప్పుకోవాల్సింది రైతన్నకే. రైతే లేకపోతే మనమే లేము. రైతన్న జిందాబాద్. రైతన్నకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.